కాదు ఇది కాదు ఏది కావాలి మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని విసిగిపోయి ఉన్నారా? అయితే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం, సకల సమస్యల పరిష్కారాలయం, స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దలు మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది మంచి లబ్ధి పొంది ఉన్నారు. రియల్ ఎస్టేటు, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీ ప్రయాణం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చెప్పబడును. గురూజీ గారి నెంబర్ 9989113230. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని చూసినందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుకైతే నాకు ఒంట్లో బాగాలేనప్పుడు అందరూ చాలా పాజిటివ్గా చాలా రికవరీ అవ్వాలి, తొందరగా మంచిగా అవ్వాలని చెప్పి కోరుకున్నారు, విషెస్ చెప్పారు నాకు. చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే బాగానే ఉంది. ఈరోజు కొంచెం పర్లేదు, నిన్న దాకా కొంచెం బాగా నీరసం ఉండే, ఈరోజు కొంచెం బాగానే ఉన్నా, కొంచెం ఓకే బాగానే ఉన్నా. ఇప్పుడైతే మేమైతే అయితే నా నోట్లో కొంచెం పల్లి ఉండ ఉంది, పల్లి ఉండ తింటున్నా బలం కోసం. మంచిదంటారు కదా పల్లి ఉండ, అది తింటున్నాను అనమాట. అది ఎంతసేపు కొరకట్లేదు, కొరకదామంటే కొరకపోతే కావట్లేదు, బాగనిపిస్తుంది ఇట్లా. అయితే ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు షాప్కి వెళ్తున్నాము. ఏ షాప్ కంటే మంచి బంగారాలని షాప్కి, అంటే బంగారాలని షాప్ అంటే గోల్డ్ షాప్కి. గోల్డ్ షాప్కి ఎందుకు వెళ్తున్నానంటే చూడండి, నా చైన్ లేదు. ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నా చైన్ నేను ఎప్పుడూ కోల్పోలేదు. ఫస్ట్ టైం కోల్పోయా అత్తయ్య? అంటే తెగిపోయింది నా చైన్ మొన్ననే, అంటే తెగి ఎక్కడ పోలేదు, జస్ట్ నాకే ఇట్లా ఇలా అనుకున్నప్పుడు ఊహన. అది ఆల్రెడీ ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడే తెగితే దాన్ని చేపించాను, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తెగింది, మళ్ళీ పెట్టిన, మళ్ళీ తెగింది. అంటే అంటే వెంటనే వెంటనే సరేం కాదు, అంటే ఇప్పుడు కాదంట చేపించి 2006 ఆ టైంలో, ఆ టైంలో చేపించిన. మా అమ్మ చేయించినప్పుడు నేను అప్పుడే హైదరాబాద్ కొత్తలో వెళ్ళాను అనమాట. నాకు కావాలి కావాలని ఖచ్చితంగా, అంటే అప్పుడు ఎంత తూలం 12,000 ఉన్నప్పుడు, అప్పుడు చేయించిన చైన్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి బాగానే మంచిగానే ఉంది. ఆ మోడల్ కూడా బాగా నచ్చింది చాలామందికి. అప్పుడే చాలామంది అడిగారు ఆ మోడల్ బాగుంది, నా చైన్ మోడల్ చూసి కూడా చాలామంది చేయించుకున్నారు మాకు తెలిసిన వాళ్ళు. ఇంక ఇప్పటికీ దాన్ని సరేగా అది తీసేసి అంతా అది కొంచెం అరిగిపోయి ఉంటుంది కదా, ఇన్ని సంవత్సరాలు అయింది, కొంచెం మోడలు అవన్నీ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు అది కొంచెం తీసేసి వేరేది కొత్త చేయించుకుందామని చెప్పి షాప్కి వెళ్దామని చెప్పి ఇప్పుడే రెడీ అయినాము. ఉమ కూడా రెడీ అయింది, వస్తుంది. ఉమా రెడీయా? వెళ్తున్నాం అనమాట. వెళ్ళేసి కొన్ని ఇంకా కొన్ని బయట తీసుకోవాల్సి కొన్ని ఉన్నవి. మాది ఒక రింగ్ లైట్ కూడా ఖరాబ్ అయింది ఇక్కడ. ఆ రింగ్ లైట్ ఇక్కడ మాది దొరికితే దొరకవో చూడాలి మంచిగా. అలాగే ఇంకా కొన్ని ఏంది, మా ఫోన్కి ఛార్జర్ లేదు, ఇక ఛార్జర్ కేబుల్, ఇలాంటి కేబుల్ ఒకటి తీసుకోవాలి. రిమోట్, టీవీ రిమోట్ కూడా పగిలిపోయింది వాళ్ళ, ఆ రోజు చాలా రోజులు అయింది పగిలిపోయి, నేను తేవట్లే కావాలని. ఎందుకంటే ఆ రోజు నాకు కావాలి నాకు కావాలి అని ఇద్దరు కొట్టుకొని దాన్ని కింద ఎత్తేసేది, పగిలిపోయింది. ఇంకా నేను కూడా ఇంట్రెస్ట్ చూపించలే, సరే చేయాలి ఇట్లే ఉంటే ఊరికే పెట్టుకోలేదని ఫోన్లు చూస్తున్నాను. మళ్ళీ టీవీలో ఉంటే టీవీలో పెట్టుకొని బొమ్మలు చూసేవాళ్ళు, అది మానేసి ఫోన్లు చూస్తున్నారు. ఇట్లా ఎదుగు కదండి, రిమోట్ ఒకటి తీసుకురావాలి. ఇంకా ఇంకేంది ఏదో అనుకున్నాం, సరే అక్కడికైతే మనం షాప్కి వెళ్ళి వీలుంటే అక్కడ వీడియో తీద్దాము. అది మీ అంటే మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పిన అనుకుంటా కదా, వీళ్ళకి మనం ఆ షాప్లో తీసుకుంటాం. కమన్ బజార్లో మేము ఇప్పుడు కాదు, మా అమ్మ వాళ్ళ స్టార్టింగ్ నుంచి కూడా అక్కడే చేపిస్తున్నాను. మా పెళ్ళికి కానీ, మా తమ్ముడు వాళ్ళ పెళ్ళికి కానీ, ఎవరి మా దీవెనకు కానీ, దీవెని బాబుకి గోల్డ్ చైన్స్ కానీ, ఉంగరం కానీ అన్నీ కూడా. ఎందుకంటే అక్కడ కొంచెం డబ్బులు ఏదైనా మనం చేసేంత వరకు కూడా వెయిట్ చేస్తారనమాట, ఆగుతారు మనం ఇచ్చేంత వరకు. తెలిసిన వాళ్ళు అంటే ఉంటారు కదా అట్లా, ఎప్పటి నుంచో 25 ఇయర్స్ నుండి కాబట్టి కొంచెం డబ్బులు మనకి గోల్డ్ ఇచ్చినా సరే కొంచెం నమ్మకం అనమాట, ఆగుతారు. గోల్డ్ బంగారం కూడా మనకి మంచిగా ఉంటుంది,
డబ్బులు కూడా మా అమ్మ వాళ్ళకి కానీ అప్పటి నుంచి కూడా ఒకేసారి ఇవ్వకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అట్లా ఇస్తారు కదా, అట్లా కూడా వాళ్ళ దగ్గర ఫెసిలిటీ ఉంది. అది ఇప్పుడు అంటే ఈఎంఐలు అవి వచ్చినాయి కానీ అప్పట్లో ఈఎంఐలు అంటే లేవు కాబట్టి అవే ఈఎంఐలు వీళ్ళకి అట్లా అలవాటై అలవాటై ఇంకా ఎక్కడికైనా ఎప్పుడైనా ఏదైనా చిన్నది ఏదైనా చిన్నది ఇంకైనా ఏదైనా ఇంకా అక్కడ పోవడం అలవాటు అనమాట. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళేసి మన నచ్చిన చైన్ మోడలు అవన్నీ చూసేసి ఆర్డర్ ఇచ్చేసి రావాలి. మేము అంటే కొనం డైరెక్ట్ కొనడం కాదు, ఆర్డర్ ఇచ్చేసి తయారు చేపిస్తాం అనమాట. నేను మాక్సిమం అవన్నీ అంతే బ్రాస్లెట్ అయినా చైన్లు అయినా ఉంగరాలు అయినా నేను అంటే తక్కువ నాకు ఏదో రెడీమేడ్ కొనాలంటే అంత ఖచ్చితంగా కరెక్ట్గా అనిపించదు, చేపిస్తే బాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి చేపిద్దామని చెప్పి వెళ్తున్నాను. ఈ నోట్ల మంచిగా ఉంది, బాగుంది, తీయగా ఉంది. ఓకే, ఎప్పుడైతే వెళ్తున్నాము వెళ్ళేసి మేము అక్కడ వీడియో తీస్తాము, కంటిన్యూ చేస్తాము, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఒకటి రెండు నెంబర్ల వరకు అంటే మరి అంత బంగారం పెట్టి చేపిస్తాను, బంగారం కాడికి వచ్చారు కదా నాకు మూడు రాళ్ళు నాలుగు రాళ్ళు రాజ్లెట్ కాడికి వస్తే తులం చాలు తులం బాగు చాలు అంటావు. నన్నేమో నాదేముంది తూకం పెట్టుకుంటానంటే తొమ్మిది లక్షలు అయిందా తీయండి, తర్వాత బాక్స్ లో కూడా పెడతా. బాగుంది అంటే మొత్తం అన్నిటి కూడా వచ్చాయా అవి రామ లక్ష్మణ్ అన్నిటికి రాముడు సీత లక్ష్మణ్ ఈ కాసులు మొత్తం కూడా రామల రామ లక్ష్మణ్ హనుమాన్ సీత రామ్ పరివార్ అంటారు. ఇది కూడా రామ్ పరివార్ మొత్తం యాంటిక్ ఫినిష్ 132 grams వితౌట్ స్టోన్స్ స్టోన్ స్పూన్ అంటే మొత్తం ఎంత వచ్చింది కాస్ట్? 13 lakhs వచ్చింది. 13 తులాలు 132 grams అనుకున్నారు కానీ 13 lakhs 10 to 11 వరకు అన్నారు కానీ ఆ వర్క్ మీద కొంచెం ఎక్సెస్ వచ్చింది అయినా వాళ్ళకి మంచి నచ్చింది. ఓకే అండి, మొత్తానికైతే వెళ్ళేసి వచ్చేసినాం, చైన్ ఒకటి ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాము, ఇంకా కొన్ని ఇచ్చేసి వచ్చినాము, అవన్నీ కూడా మీకు చూపిస్తాము. అంటే ఫిజికల్గా రావాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అవి తయారు చేసి మా వాళ్ళ దగ్గరికి వచ్చి మా దగ్గర రావాలి కదా, అవి మనం చేపిస్తున్నాం కాబట్టి టైం పడుతుంది. అదే కొనేది అయితే ఇట్లా రెడీమేడ్ అయితే ఎమ్మటే ఇట్లా పోయి టక్కని ఇట్లా తీసుకొని రావచ్చు అనమాట. వాళ్ళు ఎన్ని రోజులు అన్నాడు, 20 days అన్నాడు, మళ్ళీ నాకు తొందరగా కావాలని చెప్పాడు. ఫిబ్రవరి 10 లోపు ఇచ్చేస్తాను, 10th అట్లా ఇస్తా అన్నారు, ఎందుకంటే మ్యారేజ్ డే ఉంది కదా ఫిబ్రవరి 12th. 12th కల్లా కావాలి అని అసలు మేము అనలేదు కానీ మా అమ్మ అన్నది, మాకు అసలు గుర్తు కూడా లేదు నాకు నాకు అట్లా తెలియదు మా అమ్మ అన్నది ఏమంటే. ఓహో ఓకే, మా పెళ్లి చేస్తుంది కానీ నేను అన్న సరే సరే అప్పటికల్లా ఇవ్వండి అన్న. ఓకే మాధు మీకు 10th అట్లా ఇచ్చేస్తానులే అన్నాడు. ఇదనమాట చాలా బాగుంది మోడల్, అది ఏంటి ఏమనేది కూడా మీకు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఏ మోడల్ ఏంటి అనేసి. ఇంకా కొన్ని చూసాము, గోల్డ్ ఉమాకి రింగ్స్ రింగులు ఫింగర్ రింగ్స్ అవి కూడా చూసినాము, ఒక పెద్ద మంచి నెక్లెస్ కూడా చూసాము, ఆర్డర్ కూడా ఇచ్చాము. ఒక నెక్లెస్ కూడా చూసాము ఆర్డర్ ఇచ్చాము కానీ నీకని చెప్పలేగా, మా అమ్మ మా తల్లికి ఇచ్చుకుంటా నా దేవినమ్మకి. అదేంది 13 తులాలు ఉంటాయి, 13 తులాలు అంట ఎంత అయితే 9 lakhs చిల్లారేమ్మా, అదే 13 తులాలే అంటున్నా నేను, 9 lakhs 50 ఎంత అయిందంట, అది ఎంత బాగుందో, భలే ఉంది, చేపించింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నారంట, నక్షీయే అదనమాట. ఇంకా కొన్ని అట్లనే మీరు చెప్పాక ఇక్కడ టీవీ రిమోట్ ఇవ్వండి, ఈ టీవీ రిమోట్ తొందర దొరకలే మాకు ఇక్కడ, ఏదంటే కొంచెం ఇది TCL కంపెనీ
ఇది మామూలుగా చిన్న చిన్న రిమోట్లు ఉంటాయి కదా, మామూలు ఇది కొంచెం పొడుగ్గా ఉంటుంది రిమోటు. వాళ్ళేమో కొంతమంది ఏమో చిన్నగా ఉన్నాయి తక్కువ ఉన్నాయి అని, అమ్మ వద్దు వద్దు మళ్ళీ తీసుకోవాలి, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పని చేయకపోతే నేను దాని చుట్టూ తిరగటం మళ్ళీ రావాలి ఆడైతుంది. ఓకే ఇప్పుడు దీనికోసం కొట్టుకుంటా ఫస్ట్. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, వచ్చింది, పని చేస్తుంది రోయ్, పని చేస్తుందా పని చేయదా అని ఒక డౌట్ ఉండే మాకు, ఎందుకంటే ఫస్ట్ టైం టీవీ రిమోట్ కొనక రావడం, పెద్ద రిమోట్ ఇంతవరకు అసలుగా ఉంటుంది కానీ మా వాళ్ళు మొన్ననే రీసెంట్గానే దాన్ని అంటే కొన్ని కొన్నిసార్లు మంచం మీద పెట్టు చైర్ మీద పెట్టు అటు ఇటు అని ఇట్లా దుప్పటిట్టానో ఏదో ఒక రకంగా పడుతూనే ఉంటాయి, కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కావాలనే పడేయము అట్లా పడిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే పనిచేస్తుంది బాగానే ఉంది పర్లేదు. ఓకే ఇది ఓకే. ఇంకా మా ఉమాకి పాపం ఛార్జర్ వైర్ లేదు ఫోన్కి, అది కూడా మనకు వచ్చింది, ఇది కూడా ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేయాలి పనిచేస్తుందా లేదా అని, ఇది కూడా పనిచేస్తుందా లేదా ఒకసారి అక్కడ టెస్ట్ చేయడానికి లేదు, అందుకనే ఇక్కడ ఇప్పుడు ఒకసారి పెట్టి టెస్ట్ చేస్తానమాట. ఇదనమాట ఇంకా ఇంకేముంది, బిల్ అయితే బాగానే వేసిచ్చారు, బాగానే వేసిచ్చారు, అదంతా బాగా బిల్ ఎంత అయింది అనేది చెప్పాను కదా దాని వాళ్ళ షాప్ గురించి. బాగుంటుంది అంటే చాలామంది వస్తారు మంచిగా, ఎక్కడి నుంచో కూడా వచ్చి అక్కడ ఆర్డర్ ఇచ్చేసుకొని చేపించుకొని వెళ్తారు అనమాట గోల్డ్. మీరు కూడా వెళ్ళండి ఫస్ట్ ఒకసారి నేను ఆయన నాకు ఇందాక అంటున్నారు, మీరు ఆల్రెడీ నా ఒకసారి వీడియో తీసావు కదా నాకు బో చాలా కాల్స్ వచ్చినాయి చాలామంది వచ్చారు అని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఎవరైనా ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం సాయి కృష్ణ జ్యువెలర్స్ అని ఉంటుంది మన రైల్వే గేట్కి యూతలే కామన్ బజార్ రాయచెట్టు దగ్గర. ఓకేనా, లైన్ ఉంటాయి అందరికీ, అమ్మల్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఐడియా ఉన్న ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ అనమాట, థ్యాంక్ యూ సో మచ్.